మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. రంగస్థలం 8 డేస్ కలెక్షన్స్ మామూలుగా లేదని చెప్పాలి. దుమ్ము దులిపే విధంగా దూసుకెళ్ళిపోతుంది ఈ మూవీ. రికార్డులు మాత్రం అసలు మామూలుగా రాలిపోవట్లేదని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికే చాలా రికార్డులు అయితే నేల మట్టం అయిపోయాయని గ్యారంటీగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ ముందు ఏ సినిమా కలెక్షన్స్ కూడా అస్సలు నిలబట్టలేదని చెప్పాలి. రామ్ చరణ్ యొక్క అభిమానులు చేస్తున్నటువంటి సందడి అంతా ఇంత కాదని చెప్పాలి. ఎందుకంటే నటన పరంగా తను చేసినటువంటి నటనకి తిరుగులేనటువంటి ఇమేజ్, అలానే తన యొక్క నటన ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ రంగస్థల మూవీ ఒకనొక చిన్న ఉదాహరణ ఏంటి గ్యారంటీగా చెప్పుకోవచ్చు. యుఎస్లో అయితే ఈ సినిమా వసూళ్ల హవా కొనసాగిస్తుంది. అలానే రిలీజ్ అయిన ప్రతి చోట నుండి దిమ్మ తిరిగిపోయి వసూళ్లు రాబడుతూ సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంది అని చెప్పితే అది చాలా చిన్న మాట అవుద్దేమో అని మాత్రం 100% చెప్పుకోవచ్చు. అసలు రంగస్థలంలో నటన ఒక కమల్ హాసన్ నటన కన్నా, లేకపోతే స్వయం రజనీకాంత్ నటన కన్నా కూడా చాలా బాగా నటించాడు. ఎందుకంటే తను ఒక చెమిటి క్యారెక్టర్లో తను నటించినటువంటి విధానానికి నిజంగా ఆస్కార్ అవార్డు రావటం కూడా ఖచ్చితంగా అలా వస్తేనే తన నటనకి న్యాయం చేసినట్టయిద్ది అని మాత్రం తను కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ రీసెంట్గా ఒక ట్విట్టర్లో అయితే ఈ మెసేజ్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. తన యొక్క నటన విశ్వరూపం ఏ విధంగా ఉందో, టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఈ మూవీ రికార్డులు బద్దలు కొట్టేంత విధంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అసలు ఈ కలెక్షన్లు ఏ రేంజ్లో చూపిస్తుందంటే ఆ రేంజ్లో చూపిస్తుందని మాత్రం చాలామంది, ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రామ్ చరణ్ యొక్క నటనని పొగడని వాళ్ళు లేరని చెప్పాలి. ఎందుకంటే తన నటన ఏ విధంగా ఉందో చూస్తే ఈ చిన్న సినిమా చూస్తేనే ఈజీగా అర్థమైపోతుందని చెప్పాలి. ఎందుకంటే రంగస్థలం అనేది ఒక మామూలు సినిమా అయితే కాదు, ఒక శక్తివంతమైనటువంటి సినిమా. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన మాత్రం తిరుగులేనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి నటనగా అయితే కీర్తించబడుతుంది ప్రస్తుతం. ఈ నటనా పరంగా తను చూపించినటువంటి వేరియేషన్స్ మాత్రం అసలు చరిత్రలో నిలిచిపోయేంత విధంగా ఉన్నాయి అని చెప్తే అది చాలా చిన్న మాట అవుద్దాము. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధంగానే చెప్పడంతో ఈ సినిమా అసలు ఎంతటి భారీ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకెళ్తుందో తెలుస్తుంది. ముందు ముందు ఈ సినిమా కలెక్షన్స్ అయితే తారస్థాయిలో ఉండే అవకాశం గ్యారంటీగా ఉందని చెప్పుకోవచ్చు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.